తెలుగురాజ్యం నేను మోనికా. మొత్తానికి 40 రోజులు ఉన్న ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ గెలుపోటములు నిర్ణయించడానికి సర్వే సంస్థలు వాళ్ళ ప్రయత్నాలు చేసి ఇవాళ ఫలితాలను రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం అయితే మాత్రం నాతో చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆల్రెడీ సర్వే చేస్తున్నారు, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం మార్పులు జరిగి ఉంటాయి కదా. అవును. సో ఎలా ఉంది అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేడి చూస్తుంటే మాత్రం కొంచెం వైసీపీ వైపు అనుకూలంగా ఉందంటున్నారు, టీడీపీ తగ్గిపోతుంది అంటున్నారు ఒక పక్క. ఎలా ఉందంటారు? అంటే వాస్తవానికి చెప్పాలంటే మేడం, క్షేత్రస్థాయిలో 175 నియోజకవర్గాల్లో సర్వే అనేది ఒక రకం ఫినిష్ అయిపోయింది. ఆ సర్వే ఫలితాలు త్వరలో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా కొన్ని కొన్ని ఏరియాల్లో క్లారిటీ రావాల్సి ఉండి, మీరు అన్న ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది అనే మాట అయితే మాకు వినిపించింది. అటు లీడర్ల క్యాడర్లోను ఇటు ఓటర్లలోను అంటే ఈ వేవ్ అయితే నడుస్తుంది. టీడీపీ గ్రాఫ్ తగ్గుతుంది అనడం కన్నా టీడీపీ మీద ఒక అసంతృప్తి అనేది ఏర్పడింది. ఎందుకు? ఈ త్రిముఖ పోటీ అంటే సారీ త్రికూటమి, మూడు పార్టీలు ఎవరైతే బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీలోకి దిగుతున్నాయో, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నప్పుడు పబ్లిక్ వన్ సైడ్గా కూటమికి వేద్దామని డిసైడ్ అయిన ఓటర్లు, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఈ కూటమికి కనెక్ట్ అయిందో అంటే ఎంటర్ అయిందో అప్పటి నుండి ఒక రకమైన అసంతృప్తి అనేది ఏర్పడిన మాట వాస్తవం. ప్రజల నుంచి కూడా ఇదే వినాల్సి వచ్చింది. దాని తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో మనం డిసెంబర్ 30వ తారీఖు రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్లో క్లియర్గా ఒక లైన్ లాస్ట్ లైన్ మెన్షన్ చేసాం, మీరు ఉంటుంది చూసి చెక్ చేసుకోండి. అందులో మనం మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలు తడబడితే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాం. దానికి అనుకూలంగానే చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళ అభ్యర్థుల విషయంలో పూర్తి స్థాయిలో విఫలమైనట్టు క్లియర్గా అక్కడ గ్రాస్ రూట్లో ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ గెలిచే అభ్యర్థులకు చాలా వరకు ఒక 20 నుంచి 30 నియోజకవర్గాలు ఉన్నాయి. 20-30 నియోజకవర్గాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా స్పెషల్ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం అనేది అక్కడ లోకల్ ప్రజలకు ఏంటంటే కొంచెం అసంతృప్తి వేరే రకంగా అనిపించి, అక్కడ మళ్ళీ ప్రజలు ఏంటంటే కన్ఫ్యూజన్లో పడి, ఆ కన్ఫ్యూజనే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గ్రాఫ్ పెరగడానికి కారణమైంది. ఓకే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ప్రజల్లో ఉంది. మొదటి నుంచి మనం చెప్తున్నట్టే బిలో పావర్టీ లైన్ ఓటర్లు మినహాయించి ఎబో పావర్టీ లైన్ మిడిల్ క్లాస్ దానికి మించిన వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నమాట. ఆ రోజు ఉంది, ఈరోజు ఉంది. కానీ ఈ కూటమి అభ్యర్థుల విషయంలో అజాగ్రత్త వహించడం వలన వచ్చిన వ్యతిరేకత జగన్ గ్రాఫ్ పెరగడానికి పూర్తి స్థాయిలో 100% కారణమైంది. ఓకే. ఉదాహరణకు బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీకి 10 స్థానాలు అసెంబ్లీలు కేటాయించడం జరిగింది. 10 అసెంబ్లీ స్థానాల్లో అంటే మన సర్వే లెక్కల ప్రకారం ఏం చెప్తున్నాయంటే అక్కడ ఓన్లీ 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. అంటే ఒకవేళ టీడీపీ నిలబెడితే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పగలం. వ్యతిరేక ఓట్ బ్యాంక్ చీలకుంట జత కట్టడం, చీలకుంట ఓట్ బ్యాంకును పెంచుకోవడం. కానీ ఇక్కడ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమైంది, అజాగ్రత్త వహించడం వల్ల ఏమైందంటే ఆ అభ్యర్థికి లొకాలిటీ తెలియకపోవడం, ఆ నియోజకవర్గంతో సంబంధాలు లేకపోవడం, ఒకవేళ సంబంధాలు ఉన్నప్పటికీ ఆ అభ్యర్థికి లోకల్ క్యాడర్కి అంటే ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇచ్చారనుకో, ఆడ టీడీపీ జనసేన అభ్యర్థులు ఉంటారు, ఆ కోఆర్డినేషన్ సమన్వయ లోపం ఉండడం, ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒకదానికొకటి కలిసి ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ యొక్క కూటమి యొక్క బలం బలహీనపడే దారి తీసిందనమాట. అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ప్రకటించిన 10 అసెంబ్లీ స్థానాల్లో అంటే వాళ్ళకి ఇచ్చిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఒక విశాఖ నార్త్, కైకలూరు, ఒక జమ్మలమడుగు మినహాయించి మిగిలిన నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక ధర్మవరం, ఒక విజయవాడ వెస్ట్లో కొంచెం అనుకూల పవనాలు ఉన్నప్పటికీ విజయవాడ వెస్ట్ వచ్చేసి అక్కడ ముస్లిమ్స్, కాపులు, బలమైన సామాజిక వర్గాలు, అక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేసి ఉంటే 100% కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ అక్కడ బీజేపీ అభ్యర్థి అయ్యేసరికి అభ్యర్థి చాలా సీనియర్ మోస్ట్,
అభ్యర్థికి బాగా రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ అక్కడ ఓటర్లలో ఏంటంటే కొంచెం అసంతృప్తి అనేది. ఇలాంటి అసంతృప్తుల్ని సరి చేసుకోకపోవడం, ఈ 40 రోజుల అంటే ఇంకా ప్రచారంలో వాటి మీద ఫోకస్ చేయకపోవడం, అంటే ఇవన్నీ ఏమవుతున్నాయంటే టీడీపీ గ్రాఫ్ ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు అనౌన్స్ చేసి 10 రోజులు అయినప్పటికీ లోకల్ క్యాడర్ని ఎక్కడ కూడా సమన్వయం చేసుకున్నట్టు క్లియర్గా కనపడలేదు. దీనివల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు పార్టీల వారీగా వీళ్ళు అభ్యర్థులు లిస్ట్ చేశారు కదండి, దానిలో గెలుపు ఓటంలో ఒకసారి మనం చెప్పొచ్చా? నేను చెప్తుంది అదే కదా, బీజేపీ వరకు స్థానాలు గెయటం ప్రకటించుకుంది. 10 స్థానాల్లో 3 మాత్రమే, ఏం చెప్పాగా, విశాఖ నార్త్, తర్వాత కైకల్లూరు కామినేని శ్రీనివాస్ గారు, జమ్మల్ మడుగు ఆదినారాయణ రెడ్డి గారు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ధర్మవరం సత్యకుమార్ గారికి, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారికి 50-50 ఛాన్స్, బ్యాలెన్స్డ్గా నడుస్తుంది. విజయవాడ వెస్ట్ వచ్చేసి అటు మైనార్టీస్ పూర్తి స్థాయిలో ఒకేసారి షిఫ్ట్ అవుతే 100% సుజనా చౌదరి గారు గెలుస్తారు. అక్కడ ధర్మవరంకి వచ్చేసరికి శ్రీరామ్, పరిటాల శ్రీరామ్ ఉన్నారు, పరిటాల శ్రీరామ్ టీడీపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించాడు. తర్వాత వరదాపురం సూరి బీజేపీ నుంచి టికెట్ వస్తుందని ఆశించాడు. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటే కానీ సత్యకుమార్ తోటి 100% అటు గెలవడానికి ఛాన్స్, బట్ అటు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే కేతి రెడ్డి ఉన్నాడో అతని మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలంటే వీళ్ళలో కోఆర్డినేషన్ ఉండాలి. సో ఈ యొక్క పరిణామాలు ఏమవుతున్నాయంటే ఒక టీడీపీ గ్రాఫ్ను తెగిస్తుంది. ఇంకొకటి రాజంపేట పార్లమెంటు తీసుకుంటే, రాజంపేట పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్, అటు మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, రాజంపేట, రాయచోటి, ఈ కలిసి రైల్వే కోడూరు ఇవన్నీ కలుపుకొని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తంబలపల్లి రెడ్డిస్, మదనపల్లి ఇరు పార్టీలు మైనార్టీస్కి ఇచ్చినాయి. అక్కడ యాక్చువల్గా మదనపల్లికి వచ్చేసరికి ఏంటంటే ముస్లిం మైనార్టీస్ 40,000 ఓటు ఉంటారు. వైఎస్ఆర్సీపీ వాడు మైనార్టీ ముందే అనౌన్స్ చేసుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు మిగిలిన 140,000 ఓట్లు ఎవరు ఉంటాయి, 180,000 ఓట్లు ఎవరు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అవకాశం. అక్కడ హిందువుల నుంచి ఆస్పిరెంట్స్, టీడీపీ పార్టీ నుంచి టికెట్ వస్తుందని ఆల్మోస్ట్ 7-8 కోట్లు ఖర్చు పెట్టుకుని తిరిగిన జయరామ్ నాయుడు ఒక సైడ్ ఉన్నాడు. అదే నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి టికెట్ వస్తుందని గత 4 సంవత్సరాల నుంచి, అంటే గత 2019 నుంచి ఇప్పటివరకు పార్టీకి లాయల్గా పనిచేసిన రామ్దాస్ చౌదరి ఉన్నాడు. అదేవిధంగా యువత కోటాలో మాకే టికెట్ వస్తుందని లోకేష్ గారు ప్రకటించారుగా, 40% సీట్లు యువతకని. తెలుగు యువత, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాడే. దానితో వీళ్ళ ముగ్గురితో పాటు ప్రస్తుత ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ అని ఉన్నాడు. అంటే ఇట్లా 4-5 ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని కాదని మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎట్లా మైనార్టీస్కి ఇచ్చారో టీడీపీకి కూడా మైనార్టీ ఇవ్వడం ఏంటంటే వీళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి మేము సపోర్ట్ చేయమన్నట్టు ఒక ఈక్వేషన్స్లో లోకల్ లీడర్స్ ఇష్యూలు తెరదీసింది. తర్వాత ఆ పార్లమెంటు పరిధి చూసుకుంటే ఎక్సెప్ట్ మదనపల్లి మిగిలిన అన్ని సెగ్మెంట్లు కూడా రెడ్డిస్కి ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో. రాజంపేట అసెంబ్లీకి వచ్చేసరికి రాజులు బలిజలు కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, రాజులు బలిజలు కమ్యూనిటీ ఎక్కువ. అయితే ఇక్కడ ఏమైందంటే రాజంపేట పార్లమెంటు మొదట అంటే టికెట్లు అనౌన్స్ చేయక ముందు పాలకొండరాయుడు గారి కొడుకు సుబ్రహ్మణ్యం గారికి ఎంపీ టికెట్ ఇస్తారని ఆశ పెట్టడం జరిగింది క్లియర్గా. అదే పార్లమెంటును తీసుకెళ్ళి బీజేపీకి ఇవ్వడం జరిగింది. అంటే ముందు టీడీపీ అనౌన్స్ చేసుకున్న సీట్ అది, మళ్ళీ బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రాజంపేట నుంచి అసెంబ్లీ టికెట్ ఆల్మోస్ట్ 99% కన్ఫర్మ్ అయిన జగన్మోహన్ రాజుకి పక్కన పెట్టి మొన్న ఎంపీకి అనౌన్స్ చేసాంగా ఆయనకు న్యాయం చేయాలనేసి ఈ సుబ్రహ్మణ్యం తీసుకొచ్చి ఆడ పెట్టడం ఏమైందంటే ఇప్పుడు రాజంపేట అసెంబ్లీ ఓడిపోయే పరిధిలో కూడా పరిస్థితుల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఒక కోఆర్డినేషన్ లోపం, అంటే అభ్యర్థులు నిలబెట్టడంలో చాలా అలసత్వం వహించారు. ఏమైతుందంటే అభ్యర్థుల్ని పూర్తి క్లారిటీ లేకుండా ముందు అనౌన్స్ చేయడం, తర్వాత తీసుకొచ్చి పక్కన పెట్టడం, ఇవన్నీ ఏమైందంటే ఆ పార్లమెంటు పరిధి మొత్తం కూడా 7-7 వైసీపీకి గెలవడానికి వీలే డోర్లు ఓపెన్ చేసినట్టు క్లియర్గా రోడ్ వేసేసారు. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, వ్యక్తి మంచి అనుభవజ్ఞుడు, కానీ ఆ పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో 20,000-30,000-40,000 వరకు మైనార్టీస్ ఉంటారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 20-30,000 మైనార్టీస్ ఉన్నప్పుడు పార్లమెంటు బీజేపీకి ఇవ్వడం అనేది కొంచెం సాహసం అంతే కదా. మరి ఈ సాహసంతో పాటు అసెంబ్లీ అభ్యర్థులను అకామిడేట్ చేయడంలో పూర్తి స్థాయిలో ఫెయిల్.
అంటే మొత్తానికి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే బీజేపీ ఎంట్రీ వల్ల ఓట్లు పడవని తెలుసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల ఇదంతా జరిగిందా? అంటే బీజేపీ ఎంట్రీ వల్ల మైనారిటీస్ దూరం అవుతారని అనుకోవడం కన్నా వాస్తవానికి మైనారిటీస్లో మహిళల్లో మళ్ళీ బీజేపీకి అట్రాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే త్రిబుల్ తలాక్ విషయంలో కానీ కామన్ సివిల్ కోడ్ విషయంలో కానీ ఓటింగ్ షిఫ్ట్ అవుతుంది. ఓటింగ్ షిఫ్ట్ అయినప్పటికీ అభ్యర్థి యొక్క క్యాండిడేచర్ కూడా ఇంపార్టెంట్, పార్టీ జెండాతో పాటు పార్టీ నుంచి నిలబడే అభ్యర్థి కూడా ఇంపార్టెంటే కదా. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈక్వేషన్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయినాయి. ఇంకా 40 రోజులు టైం ఉంది. ఈ 40 రోజుల్లో వాళ్ళు సరిగ్గా చేసుకోకపోతే కూటమి వాళ్ళు 100% వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు కూడా టైట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎవరికి వన్ సైడ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లేదు. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే లాస్ట్ మినిట్ అనుకున్నారు, బట్ ఎలక్షన్ కి టైం ఉంది కదా అని చెప్పి యాక్టివ్ అయినట్ట అభ్యర్థులంతా, లేకపోతే ఇంకా డల్ స్టేట్ లోనే ఉన్నట్ట? టీడీపీ అభ్యర్థులు అయితే మనం సర్వే చేసినప్పుడు గమనించను, టీడీపీ అభ్యర్థులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయి పనిచేస్తున్నట్టయితే కనిపించలేదు. ఏదో లైట్గా ఒక 10-15 నియోజకవర్గాలు అక్కడక్కడ కనిపించారు. కానీ కారణాలు అంటే గెలిచేస్తున్నావు అన్న కాన్ఫిడెన్స్. క్లియర్గా నేను చెప్తున్నా, వాళ్ళు ఒక 140-150 స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు 130, వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ 100 స్థానాలు. ఇప్పుడు 100 నుంచి 105 స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి. రోజు రోజుకి గ్రాఫ్ తగ్గుతుంది అన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం టీడీపీ కూటమికి అవసరం ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి గత 10-15 రోజుల నుంచి తన గ్రాఫ్ను పెంచుకోవడం కోసం తన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి, నీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే నువ్వు ఓటే. అవును, అంటే ప్రతి నిరుపేద మహిళలకి నిరుపేద కుటుంబానికి ఆ మాట ఏమవుద్దంటే ఆలోచన దారి చేస్తుంది. కానీ కూటమి సైడు అలా చెప్పుకోవడానికి ఒక బలమైన వాగ్దానం అనేది క్లియర్గా ప్రజలకి కనెక్ట్ అవ్వలే. దానివల్ల ఏమవుతుందంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నంత ఫాస్ట్గా టీడీపీ కూటమి దూసుకుపోవట్లే ఇప్పటికీ టిల్ ద డేట్. దానివల్ల ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో సోషల్ మీడియా విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి 100% సక్సెస్ అయ్యాడు, వీళ్ళు 100% ఫెయిల్ అయ్యారు. అంటే ఆల్రెడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అధికారం పట్టు నుంచి ఆయన ఒక్కళ్ళే మాక్సిమం బయటికి రావడం. ఎవరు అభ్యర్థులు అయితే వాళ్ళు సంగతి పక్కన పెడితే ఆయన ఒక్కళ్ళే. బట్ ఇక్కడ చూస్తే లోకేష్ ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు ఉన్నారు, ఎవరి తరపున వాళ్ళు రకరకాల పాదయాత్రల పేరుతోనూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. స్ట్రాంగ్ పాయింట్ లేదంటారా వీళ్ళకి? లేకపోతే తీసుకునే పాయింట్ ఒకటే, మీరు గమనిస్తే మీరు వెళ్తున్నారన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఏమంటున్నాడు, వ్యతిరేక ఓట్ బ్యాంక్ చేయకుండా రాష్ట్రాన్ని ఒక సైకోపాలన నుంచి కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. లోకేష్ గారు ఏమంటున్నారు, అభివృద్ధి లేని రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం అని తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, రాష్ట్రాన్ని ముక్కలు చేశాడు, అగతగతి పెట్టింది, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేశాడు, అభివృద్ధి లేకుండా చేశాడు అంటున్నాడు. అంటే వీళ్ళ ముగ్గురి కామన్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని పక్కన తీశారు. అంటే అభివృద్ధి, రాజధాని విషయంలో ప్రజలే 100% పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, నో డౌట్. ఎవరు అడిగినా క్వశ్చన్ మార్క్ కదా అది. ఆ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే అభివృద్ధి అనేది మీకు కనిపించట్లేదు, ఆల్రెడీ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇంకొకటి, బిలో పావర్టీ లైన్ ఓటర్లకి పెన్షన్లు కానీ పథకాలు ఏదైతే నవరత్నాలు ఉన్నాయి కానీ ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. అవును, ఇంటి దాకా వెళ్తున్నాయి. అంటే లైన్లో నిలబడి తీసుకోవడం ఇవన్నీ రోజులు పోయినాయి, మీ ఇంటికే వచ్చేస్తున్నాం అని జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పుకుంటున్నాడు క్లియర్గా. ఇక్కడ కంపారిజన్కి వచ్చేసరికి యువతలో కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కడ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏడ మొదలైందంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు యువతకు నిరుద్యోగ వృత్తి అనే ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఆ నిరుద్యోగ వృత్తి అప్పుడు ఇవ్వలే. మళ్ళీ ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు మెగా జాబ్ డిఎస్సీ అంటున్నారు. అవును అవును, టీడీపీ గవర్నమెంట్ రాగానే మెగా డిఎస్సీ అన్నారు. అయితే అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారా ఇవ్వరా అని కన్ఫ్యూజన్ ఉంది. కానీ వీళ్ళు చెప్పే మాటలు చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు చేసిన రోజులున్నాయి, జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసిన రోజులున్నాయి. కానీ ప్రజల్లో ఉన్న అనుమానాలను పూర్తి స్థాయిలో క్లోజ్ చేయడానికి ఒక బలమైన వర్డ్ అనేది రాకపోవడం అనేది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ వాతావరణాన్ని ఏర్పడుతుంది. ఓకే, సో అది ఎఫెక్ట్ అంటారు, ఎఫెక్ట్ అవుతుంది. అది ఇప్పుడు ఆ బలమైన వర్డ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో కనెక్ట్ చేసుకొని ప్రతి యువతకు మీరు కనెక్ట్ అవుతే 100%. ఇప్పుడు ఏమవుతుందంటే కూటమిలో జరుగుతుంది ఒక పని ఉంది సోషల్ మీడియా, నీకంటే నాకంటే నీకంటే 10 మంది పంచుకున్నప్పుడు ఆ 10 మంది పంచుకొని పనే చేయడం మానేశారు. ఒకళ్ళుంటే సవ్యంగా నడుస్తుంది, ముగ్గురు చేరి చేయడం. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాం చూడండి, ఇది ఒక అన్ఆర్గనైజ్డ్ లాగా ఉంది. మరి ఇప్పుడు అదే అడగబోతున్న క్వశ్చన్, అదే
ఇప్పుడు మరి ఇప్పుడు జనసేన ఆల్రెడీ పోటీ చేసే స్థానాలు ఉన్నాయి కదా, మరి వీటిలో గెలుపు అంటే కూటమి చేరిందే మీరు అన్నట్టు ఇందాక ఓట్లు సంపాదించుకోవడానికి కూటమన్నారు అండ్ ఆ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనే పాయింట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచావు? ఇప్పటి వరకు 18 స్థానాలు అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళు. 18 స్థానాల్లో మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 12 స్థానాలు అయితే కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓ, మిగిలిన స్థానాల్లో ఏంటంటే కొంచెం మైనస్లోనే ఉన్నారు. ఇంకా 3 స్థానాలు అనౌన్స్ కావాల్సి ఉంది కాబట్టి ఇంకో టైం పడుతుంది, వాటి గురించి స్పెషల్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మొత్తానికి 12 స్థానాలు, 12 స్థానాలు అయితే అక్కడ గెలుస్తుంది. ఓకే, కానీ బీజేపీకి ఇచ్చిన సీట్లలో అభ్యర్థుల్ని సరిగా పెట్టకపోవడం అనేది కొంచెం ఇప్పుడు సీఎం రమేష్ రాయలసీమ అతను ఉత్తరాంధ్రాలు అనకాపల్లి పార్లమెంట్ నుంచి నిలబెట్టారు, వేరే దగ్గర పోటీ చేస్తున్నారు. ఈక్వేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే గెలిపోవటంలో పక్కన పెడితే ప్రజల ఆలోచన వెంబటే వస్తుంది కదా అందులో. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఈక్వేషన్స్ అనేవి అటు ఇటు తారుమారు అయ్యే అవకాశం. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఇన్ఛార్జీలను ప్రకటించి తర్వాత అభ్యర్థుల లిస్ట్ అనేది రీసెంట్ గా రిలీజ్ చేశారు, అప్పుడు కూడా ఆ మార్పు అనేది వాళ్ళు చేశారు కదా, అంటే ఆ అధికారంలో ఉన్న పార్టీ అనా లేకపోతే ఏంటి ఈ పాయింట్? ఎట్లా అట్లనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పులు ఎందుకు చేసుకున్నారంటే తను తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత తెలంగాణలో కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు అనుకొని అభ్యర్థులు ఎక్కడైతే మైనస్ ఉందో వాళ్ళకి సర్వే రిపోర్ట్లు తెచ్చుకొని అభ్యర్థులు మార్చుకొని అక్కడ ఎవరిని పెడితే సోషల్ ఇంజనీరింగ్ బాగా చేశాడు. ఓకే, సోషల్ ఇంజనీరింగ్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకొని ఈ నియోజకవర్గంలో ఈ కమ్యూనిటీ ఉంది, ఈ కమ్యూనిటీ వీక్ ఉంది, ఈ ఏ కమ్యూనిటీకి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది ఒక పూర్తి అవగాహనతోటి అక్కడ టికెట్లు అనేది ఇచ్చి 175 నియోజకవర్గాలు టికెట్ ప్రకటించి ఆయన క్యాంపెయిన్ ఆయన చేసుకుంటున్నాడు. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు క్యాండిడేట్లను పూర్తి స్థాయిలో ప్రకటించడంలో కొంచెం అటీట్ అవుతుంది అండ్ క్యాంపెయిన్ విషయంలో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ లేని వ్యవహారం నడుస్తుంది. మరి ఈ క్రమంలో మీరు ఆలోచన చేయండి. సో ఇవన్నీ మైనస్లుగా మిగిలిపోతాయి. మైనస్లు అనడం కన్నా అజాగ్రత్తలు, అజాగ్రత్త అంటారు. ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నా వేయించుకోవడానికి మనం రెడీగా లేకపోవడం అనేది ఏమంటాం? ఓకే, అలాంటి పరిస్థితి ఉంది అంటారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకున్న మాట ఆల్రెడీ సర్వే రిపోర్ట్లో క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. మరి ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నప్పుడు అక్కడ అభ్యర్థి విషయంలో ఎంత జాగ్రత్త పడాలి? సో అది లేదు. సో ఈ కూటమి యొక్క అభ్యర్థుల విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో మైనస్ అయ్యారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇన్ని తెలిసినా కూడా అంటే అధినాయకత్వం ఎవరైతే అధినేత ఉన్నారో వాళ్ళకి తెలియక చేశారా, తెలిసి కూడా చేస్తున్నారు? వాళ్ళకి కూడా తెలుసు, తెలిసి కూడా చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే స్పెషల్ అభ్యర్థులు కదా, స్పెషల్ అభ్యర్థులు అయినప్పుడు 100% ఇవన్నీ. ఎందుకంటే రేపు పొద్దున ఈ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇంకో స్పెషల్ అభ్యర్థి వచ్చి ఈ కాన్స్టిట్యున్సీ నేను చూసుకుంటా, మొత్తం ఖర్చు నేను చూసుకుంటా అని క్లియర్గా మాట్లాడుకున్నప్పుడు అనుకో ఏమవుద్ది? క్లియర్గా మీరు చెప్తున్నారు కదా, అంటే సిచ్యువేషన్ అక్కడ అలా ఉంది. స్పెషల్ అభ్యర్థులు అంటారు వాళ్ళని, స్పెషల్ అభ్యర్థులు అంటారా? మొత్తానికి అందుకే కోల్పోతుంది, అంటే తెలిసి కూడా చేస్తుంది అనేది నిజం, అందుకే కోల్పోతుంది అనేది కూడా నిజం అంటారు. ఓవరాల్గా అభ్యర్థుల అకామిడేషన్ విషయము ప్రజల్ని ఆలోచింపజేసింది. అవును. రెండవది సోషల్ మీడియా ఉపయోగించుకునే విధానం యూత్ని డిస్కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు యూత్ అంతా ప్రతీది మనకన్నా ముందు ప్రపంచంలో జరిగేది ఏదైతే ఉందో యూత్కు ఏదో ఒక రూపంలో వెళ్తుంది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏవైతే ఆ గ్యారంటీలు ఉన్నాయో ఇంతవరకు పూర్తి స్థాయిలో యూత్ కనెక్టివిటీ అనేది మిస్ అయింది. బట్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి 99.9% పూర్తి స్థాయిలో అవకాశాలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఉన్నాయి. అంటే 40 డేస్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఈ 40 డేస్లో కూడా మార్పులు చాలా జరగవచ్చు అనేది. ఇప్పుడు గత 10 రోజుల నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందండి, అంతకుముందు ఎవరు పార్టీ ఉంది? అవును, వ్యతిరేక పార్టీ ఉంది కదా. వీళ్ళు ఇలానే అజాగ్రత్త పడి ప్రజల్ని కనెక్ట్ చేసే విధానంలో, ప్రజల్ని అట్రాక్ట్ చేసుకునే విధానంలో ఇలానే అడుగులేస్తే 100% మళ్ళొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే కదా. అది ఇప్పటి వరకు సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఈరోజే, రేపు ఓట్లు వేయాలంటే ఎలా ఉందంట రేపులో సిచ్యువేషన్? అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయంటే 100% ఇంకో 40 డేస్లో ఎలక్షన్ జరుగుతాయి. ప్రస్తుతం అయితే ఫేవరింగ్ కూటమికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రెండింటికి సమానంగా ఉంది. బట్ ఒక 10 స్థానాలు కూటమి ముందంజలో ఉంది, అంటే 100 నుంచి 105 స్థానాల్లో. రేపు ఇంకా 40 రోజుల టైంలో ఇలానే ఉంటే 100% వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తానికి ఎలక్షన్స్ ఇంకా 40 రోజులు ఉన్నప్పటికీ అలసత్వం వల్ల టీడీపీ కూటమి గెలవలేకపోతుంది అనే కారణాలు అయితే తెలుస్తున్నాయి, అంతే కదండి. సో ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి. ఈలోపు యాక్టివ్ అయితే మాత్రం ఇంకాస్త ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది, అంతే కదా చాణక్య గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓడర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.